లెఫ్ట్ యాంగిల్ లో దావూద్ ఇబ్రహీం వా 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 రైట్ యాంగిల్ లో చార్లెస్ శోభరాజ్ ఫ్రెండ్ మొహదుద్దీన్ అబ్బా బాబా బ్యాక్ యాంగిల్ లో కిల్లర్ వీరప్పన్న కనిపిస్తున్నారు సార్ మీరు మేడం వాళ్ళంతా ఎవరు కిల్లర్ ను స్మగ్లర్ లన్న అసలు మన గురించి ఏమనుకుంటుందిరా వాళ్ళ కజిన్ అనుకుంటుంది వాళ్ళని బీచ్ చేసే చాం నీలో ఉంది నువ్వు కళ్ళెర్రి చేసి చూస్తే హిమాలయ పర్వతాలే కరిగిపోతాయి సార్ మీ భార్యగా ఇంత చోటు ఇవ్వండి ప్లీజ్ సారీ యు ఆర్ టూ లేట్ పర్వాలేదు సింగిల్ డే అయినా మీ భార్యగా పోస్ట్ ఇవ్వండి చాలు ఆ తర్వాత మీకు తీపి గుర్తుగా ఈ భారతదేశానికి ఒక బరుతుని ఇస్తాను వేణు అన్న నీకు అదృష్టం గజ్జుకుక వచ్చిన పట్టిందన్న అవును నలుగురిని పెళ్లి చేసుకున్నావు అనుకోరా శోభనం ప్రాబ్లం అవదు వేణు వీడి క్యారెక్టర్ అంటే అర్థం కావట్లేదు కొంపదీసి వీరప్పన్ తమ్ముడేమన్న క్రికెట్ లో అజయ్ జడేజా బిజినెస్ లో హర్షద్ మెహతా బాక్సింగ్ లో మైక్ టైసన్ పొలిటికల్ లో సద్దాం హుస్సేన్ టోటల్ గా భూకబ్జాలో నరసింహ మురిసిపోకరా నర్సిగా వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు నీ బతుకు కూడా ఎప్పుడు ఒకసారి బస్ స్టాండ్ అయిపోద్ది నువ్వు అయిపోతావు వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను నీలో ఓ అజారుద్దీన్ కనిపిస్తున్నాడు నేను సంగీత బిర్యానీ అయిపోతా నువ్వు నన్ను పెళ్లి చేసుకో పెళ్ళారి నోరు తెరిచేవేంటి మా అన్నకి ఆల్రెడీ నలుగురు ఫిక్స్ అయినరు ఆ ఛాన్స్ నాకు ఇచ్చే అయితే ఏంటమ్మా ద్రౌపదికి పంచభర్తలాగా ఈ నరసింహకి పంచభార్యలు వేణు అన్నా ఐదుగురు భార్యలు చేసుకోవచ్చటవా చేసుకోవచ్చన్న ఆ రోజుల్లో శ్రీకృష్ణుడి 16,000 మంది గోపికలు ఆ తరాల ఐదుగురు కానీ ఆ రోజుల్లో పోలీసులు లేరు కరెక్ట్ అన్ను అన్నా కానీ ఇంకో చిన్న క్లాజ్ ఉందన్న ఏంటి ఐదుగురు ఒప్పుకుంటే చేసుకోవచ్చన్న చేసుకోవచ్చటవా అయితే రేపే ఫిక్స్ చేసే ఓకే అన్న ఓకే అన్నా ఐదుగురిని నువ్వు చేసుకొని ఎంజాయ్ చేసుకుంటే మాకు జింకిచికి జింకిచికి అన్నా పంతులు వస్తున్నాడు నమస్కారం రండి 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 అరే వీడు పంతులా మట్టి దిబ్బరా అసలు వీడికి మంత్రాలు వచ్చారా కోచింగ్ తీసుకొచ్చారండి హోలీ బేరం మీద దీవించండి అన్న మంచిది అవుతాడా టైం అయిపోయిందా నువ్వు పొందన్న అరే పొందండి పైన కూర్చోబెట్టండి అమ్మాయిలంతా రెడీయా అన్నారా నువ్వురా అమ్మయ్యా కేశవాయనమా గోవిందానమా నారాయణమా లక్ష్మీ నరసింహ చూసు ఆ ఒక్కల పక్కన పెట్టు ఆ దక్షిణ నా చేతిలో పెట్టు ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందిరా లేదండి ఇదే మొదటిసారి వింటున్నారు అన్నా పురోహితుల వాయిస్లు అన్ని ఒకేలా ఉంటాయి నువ్వు కానివే కానీ తాళగట్టి మంగళసూత్రం తీసుకోండి ఇక్కడెక్కడో బాంబు పేలిపోయే సౌండ్ వినిపిస్తుందిరా బాంబు లేదేం లేదు అంతా నీ భ్రమన్న తాళిగట్టన్న భ్రమ కాదు ఆయన విన్నది కరెక్టే బాంబు సౌండే చూసావా నా ఇయర్స్ కరెక్ట్ గా క్యాచ్ చేసా ఎక్కడ బాంబు ఎక్కడ ఓసే నీ దుంప దగ్గ అదేమన్నా వడ్డాన అనుకున్నావా నడువు చుట్టుకున్నావు పేలిపోద్ది తీసేవే మీరు తాళి కట్టే శోభనం అయ్యే వరకు ఇది నా నడుముకే ఉంచుకుంటాను ఇది నా సెంటిమెంట్ సెంటిమెంటా అవునండి మా నాన్న ఎల్టీటీ బెల్ట్ బాంబుతో చనిపోయాడు తాళి కట్టించుకొని శోభనం అయ్యే వరకు ఈ బెల్ట్ బాంబు తీయొద్దని అప్పుడే నా ఆత్మ శాంతిస్తుందని చెప్పి చనిపోయాడు నీ సెంటిమెంట్ తగలయ్యా త్వరగా వెళ్ళి బాంబు తీసేవే తీసేయాలి రే శుభం అంటూ పెళ్లి చేసుకోకపోతే ఫస్ట్ కేసు ఏంటి ఇలా అయింది ఏం బాధపడకన్నా ఇంకా చాలా మంది లైన్లో ఉండరు నెంబర్ టూ రా కూర్చో నాకు మూడో నెల అదృష్టమన్న నువ్వు కష్టపడకుండా నీకు వారసులు వస్తున్నాడు ఏంటి మూడో నెల ఫ్రెష్ గా పెళ్లి చేసుకుందామంటే సెకండ్ హ్యాండ్ దొరికిందేంట్రా చూసావన్నా
కలిసొచ్చే కాలొస్తే నడిచొచ్చే కొడుకు పుడతారట్రు ఇదే అన్నా తెలియదు కదా ఏం అవుతరా మద్దతు చేస్తా నిన్ను ఏ తల్లి నీకో దణం లే లే లేకడితే లే పరవాలేల నా బాధపడబాక ఇంకా ముగ్గురు ఉన్నారు లైన్లో ఏంట్రా ఉండేది మాధవయ్యరావు కేశవాయనమా వీణ్ ఎక్కడో చూసినట్టు డౌట్ గా ఉందిరా చూసి ఛాన్స్ లేదన్నా అన్నా డిస్కషన్స్ తర్వాత ముందు పని గాని నుచ్చు కూర్చో అమ్మాయి मेलो ताली कटिन वाळ्ळंदरू फस्ट नाइट लोने पोयारंडी अंदुके सेंटिमेंट गा मिम्मल्नि नडुमु कट्टमंटुन्नानु ताली बोट्टु नडुमु कट्टाला అమ్మాయి నీ నడుము కట్టడనుకో అన్న బతుకుతా అంటావా అందుకే కదండి టెస్ట్ చేస్తున్నాను ట్రై చేయన ట్రై చేయి టెస్టింగ్ అని తెలుసుకొని తాళి పట్టు కట్టబడ్డావు నేను పోతే నా కబ్జా నొక్కేద్దాం అనుకున్నావా చంపుతా నాకంత అదృష్టం కూడా నాన్న టెస్ట్ చేసుకో నా టెస్ట్ చేసుకో ఏంటమ్మడు నీ నడుముకు తాళి పట్టు కట్టి నా జీవితాన్ని నేను వేస్ట్ చేసుకోను లే 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 అమ్మా ఏంట్రా ఇది ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుందిరా సంథింగ్ రాంగ్ నువ్వేం బాధపడకన్నా ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు నెక్స్ట్ అమ్మాయిని వచ్చి కూర్చో ఆ నువ్వు మంత్రం గాని నువ్వు కాని ఆ మాంగళ్యం తంతునామే ఏ మంత్రం అవుతా డైరెక్ట్ తాళిపట్టు తాళిపట్టు తీసుకోండి ఏమ్మా నీకేమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా ఉంటే ముందే చెప్పు అది అన్నన్న ఆ అమ్మాయిని చూస్తే కనబడలే మిస్ వరల్డ్ లా ప్రియాంక చోప్రాలా ఫ్రెష్ గా ఉంది గ్యారెంటీ అన్న 110% గ్యారెంటీ ఏమండి మీరు ఇంత గ్లామర్ గా ఉన్నారు మీరు ఏ కాలేజ్ నీనా కాలేజ్ మమ్మీ మమ్మీ డాడీ కావాలి అవ్వా ఉండమ్మా డాడీ ఇప్పుడే రెడీ అవుతున్నారు ఓయ్ డాడీ అంటే అమ్మా ఇక్కడ పోజ్ కొట్టి ఇక్కడ కూర్చోవా లే 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 ఒరే ఇవన్నీ ఇలా జరగడం చూస్తుంటే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ అని నాకు డౌట్ గా ఉందిరా అట్లంటాడు కాదు కదా ఆగండి बाबा बाबा ले तो गेवा ले तो कुचा रे ఎన్నాళ్ళు ఈ నర్సమాలో బ్రహ్మానందాన్ని చూశారు గట్టిగా కళ్ళర చేస్తే అమరీష్ పురిని చూస్తారు ఏయ్ ఏ కామెడీ సీన్స్ లో సీరియస్ ఫైట్ ఎందుకురా వీడేవడండి బాబు నా పెళ్ళం మెళ్ళ తాళి కడతాను అంటాడు పెళ్ళం అయితే మెళ్ళో తాళి పట్టేదమ్మా ఏయ్ రెండు కళ్ళు పెట్టి సరిగ్గా చూడు రెండు తాళిబొట్లు కనబడతాయి అన్నా ఏంట్రా రెండు తాళిబొట్లు లే అల్లా అరే ఐదు పెళ్ళిళ్ళు చేసుకోమని సలహా ఇచ్చింది నువ్వే కదరా నువ్వే కదా అన్నాడుకో నాకు అన్ని తప్పకుండా అవుతుంటా ఏయ్ కొట్టండి కొట్టండి అన్నా డబ్బులు ఇప్పించున్నా నా మద్దనం తదనం పెట్టుకోవడానికి వెళ్ళాలి తదనం ఉందా అసలు నువ్వు పెళ్ళి ఎక్కడ చేసినవరా ఇంకా అమ్మాయి లేరు కదన్నా నీకు కూడా ఈ విషయం తెలిసిపోయిందారా రే అన్నా నేను మొదటి నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తానే ఉన్నానరా అసలు నువ్వెవడివి నీ బాబు ఎవడరా మరండి మరండి మరేమో ఐరన్ లెగ్ శాస్త్రండి ఆ అది నువ్వు లెగ్ పెట్టిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నానరా ఏదో జరుగుతానే ఉంది రే అన్నా వీళ్ళ బాబుని నేను కొట్టి 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 నా కాళ్ళు చేతులు పడిపోయినా అన్నా వీడి సంగతి చూసుకో చూసుకో నేను చూసుకుంటాలే అయ్యరా